నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం పేరు సార్? నా పేరు చౌడాయ అండి. చౌడాయ ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. బిజినెస్ ఎట్లా మరి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో నాకు తెలిసి 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల టైంలలో గ్రామంలో ఏం డిస్కషన్ జరుగుతుంది, ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఇక్కడ? ఈ 18 రోజుల సమయంలో ఒక సమర్థుడికి జరగబోయే పోరులో చివరి వరకు సమర్థుడే గెలవబోతున్నాడు. ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? అసమర్థుడు అంటే 19 సంవత్సరాలు ఏలి కొల్లాపును ఎలాంటి డెవలప్మెంట్ చేయలేని మాజీ మంత్రి జూపల్లి గారు. సమర్థుడు అంటే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలతో పోటీపడి ఈ 3 సంవత్సరాలనే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించిన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు బీరవర్షరెడ్డి గారు గెలవబోతున్నారు. సో మరి ఎందుకంటారు సమర్థుడు అసమర్థుడు అని చెప్పారు, మరి పెద్ద పెద్ద మాటలు అన్నారు కదా. సో ఏం చేస్తారు, ఎందుకు అసమర్థుడు, ఎందుకు అసమర్థుడు అని ఎందుకు అంటున్నాం అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మినిస్టర్ గాను, తెలంగాణ ఏర్పడాక మినిస్టర్ గాను ఆయన పనిచేసిండు. పనిచేసినప్పుడు ఎప్పుడైనా సరే కానీ ఆయన స్వలాభానికే పనిచేసిండు, ఆయన కుటుంబ అభివృద్ధి కోసం పనిచేసిండు, ఆయన దగ్గర ఉండే కార్యకర్తలు వాళ్ళు బాగుపడితే ఆయన బాగుపడతాడని పనిచేసిండు. అదే సమర్థుడు ఎందుకంటున్నామంటే, గత 5 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా కరోనాతో విలవిలాడి ప్రపంచం విలవిలాడినా కూడా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకొచ్చింది. అలాగే 2 సంవత్సరాలు ఎలాంటి పైసా పని జరగకున్నా కూడా గత 3 సంవత్సరాలలో దీర్ఘకాలిక సమస్యలైన సోమశీల సిద్ధేశ్వరాన్ని సాధించడం ఘనత ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యేకే దక్కింది. అలాగే ఎంతో దీర్ఘకాలిక సమస్య అయిన ముకుడుగుండం పెద్దవాగుకు బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. అలాగే రామాపురం దగ్గర బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. అలాగే మల్లేశ్వరంకి పోయే బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. గత కొన్ని గ్రామాలకు రహదారులు కూడా వేపించడం జరిగింది. అంటే అలాగే పాలిటెక్నిక్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఎన్నో చెప్పుకోవడానికి దీర్ఘకాలిక సమస్యలైన కొల్లాపూర్ అభివృద్ధి కోసమే పనిచేసిండు తప్ప తన సులభానికి ఎప్పుడు కూడా పనిచేయలేదు. అందుకే సమర్థుడవంతమైన నాయకుడు అని మేము అంటున్నాం.